హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. నీలాతుంగస్తనగిరితటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతస్థిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాదస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. నిన్నటి వరకు 9 పాశురాలని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ శ్రీకృష్ణుని చేత వ్రతాన్ని చేయించుకోవడానికి గోపబాలికలందరూ బయలుదేరారు, కానీ వారిలో కొంతమంది రాలేదు. ఎవరైతే రాలేదో అటువంటి వారిని అందరినీ కూడా మేలుకొలుపుతూ వస్తూ ఉన్నాం మనము. అలా 6వ పాశురము, 7వ పాశురము, 8వ పాశురము, 9వ పాశురములో ఇప్పటి వరకు 4 విలక్షణమైనటువంటి వేరువేరు లక్షణాలు కలిగినటువంటి గోప బాలికలను మేలుకొలపడం జరిగింది. నిన్న 9వ పాశురంలో ఒక గోప బాలికను మేలుకొలిపాం మనము. ఆమె ఎలా ఉంది అంటే, మణులు పొదిగినటువంటి భవనములో దీపాల మధ్యలో అగరబత్తుల సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఆవిడ నిద్రపోతూ ఉంది. బయట గోపికలు ఆవిడని మేలుకొలిపినా కూడా ఎటువంటి చలనము లేకుండా ఉంది. దానికి ఏం చెప్పారు అంటే, ఆవిడ భగవత్ సేవలో ఆవిడ మనసంతా కూడా భగవంతుని ఎందు నిమగ్నమై ఉండడం వల్ల తెల్లవారిపోయింది, దీపాలు వెలుగుతున్నాయి, ధూపాలు వ్యాపిస్తున్నాయి, గోపబాలికలందరూ వచ్చి మేల్కొలుపుతున్నారు, అయినా ఆవిడకి జ్ఞానం లేదు. అందుకే ఏమన్నారు ఆమెని, ఉమయో అండ్రి చెవిడో ఆనందలో అని. చెవిటదా, మూగదా, లేదా మతి చెలించిందా అని. ఎవరికైతే భగవంతుని యందు మనస్సు కేంద్రీకృతమై ఉంటుందో అటువంటి వారు లౌకిక విషయాలకి దూరంగా ఉంటారు. అప్పుడు వేరే వారికి ఏమనిపిస్తుంది, వారిని చూస్తే ఇతనేదో ఈ సమాజానికి దూరంగా ఉంటున్నాడు, ఏమి పట్టించుకోడు, ప్రపంచం ఇలా తగలబడుతుంటే ఏమి ఆలోచించడు, అవసరం లేదు కదా, అతని లక్ష్యము అతని ఆలోచన అతనిది, వీరిది ఆలోచన వీరిది, వీరందరికీ అతను ఎలా కనిపిస్తాడు, ఈ ప్రపంచంలో జరిగేదాన్ని పట్టించుకోకుండా వ్యాఖ్యానించకుండా ఉండేవాడిని చూస్తే ఇది ఒక టైప్లో ఉన్నాడనిపిస్తుంది. కానీ అతని మనసులో ఉండేటువంటిది వేరు. అటువంటి లక్షణం కలిగినటువంటి బాలికను నిన్న మేలుకొలపడం జరిగింది. ఇక అలా మేలుకొలుపుతూ ఇంకా ఈరోజు ఇంకో బాలికను మేలుకొలిపేటువంటి సన్నివేశం మనకి ఈ 10వ పాశురంలో చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఆ మేలుకొలపబడినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆవిడ పూర్తిగా యోగ దశలో మునిగిపోయినటువంటిది అని చెప్పుకున్నాం. మరి ఈరోజు స్థితి ఏమిటి అంటే, పాశురం తర్వాత విషయాన్ని తెలుసుకుందాం. నోత్తు చువర్కం పొగు నింద్ర అమ్మనాయ్ మాత్తమం తారారో వాషల్ తిరవాదార్ నాతత్తులాయ్ ముడినారాయణన్ నమ్మాల్ పోత్తప్పరై తరం పుణ్యనాల్ పండొరునాల్ కూతత్తిన్ వాయు వీళంద కుంభకరణునుం తోత్తు మునక్కే పెరింతుయిల్ తాన్ తందానో ఆత్త అనందరుడయాయ్ అరుంగలమే తేత్తమాయ్ వందు ఏల తిల ఏరో తిర ఏలో రెంబావాయ్. నోత్తుచువర్కం, ఈవిడ యొక్క పొందు కావాలి అని, ఈవిడ దర్శనం కావాలి అని ఎవరు నోచారు అంటే, స్వామివారే నోచుకున్నాడా అనేటువంటి అభిజాత్యము కలిగినటువంటి గోపబాలిక ఈ 10వ పాశురంలో చెప్పబడ్డ గోపబాలిక. ఆవిడ నిన్నటి గోపబాలిక కంటే ఇంకా పై స్థాయిలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, భగవంతుని మనస్సును నిలిపి ఆవిడ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అటువంటి ఆనందాన్ని అనుభవించడం వల్ల ఈ గోపబాలికలు వచ్చి తలుపు కొట్టినా లేవమ్మా అని చెప్పినా కూడా
ఆ బయట ఉండే స్థితికి ఆవిడ రాలేదు. బయట పరిసరాల్లోకి ఆవిడ జ్ఞానేంద్రియాలు ఇంకా ప్రసరించలేదు. ఇంకా అంతఃకరణంలోనే భగవంతుని అందే మనసు నిమగ్నమైనది, జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కూడా. కాబట్టి ఏమంటున్నారు, ఏమమ్మా ఈ భగవద్ అనుగ్రహాన్ని ఒక్కదాన్ని పొందడమే ఇదేనా, ఇదేమైనా మంచి పని అనుకుంటున్నావా, మంచి పద్ధత? భగవంతుని అనుగ్రహాన్ని అందరూ కలిసి పంచుకోవాలి కదా. సరే నువ్వు తలుపు తీయలేదు, ఎందుకు అంటే నీ ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. మేము వస్తే నువ్వేదో ధ్యానంలో ఉన్నావు, భగవంతుని మనసు మీద నిలుపుకొని ఆనంద అనుభూతిలో తేలియాడుతున్నావు. మేము వస్తే నీకు అది భంగం కావచ్చు, ఆటంకం కావచ్చు, నీ ఆనందానికి ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి తలుపు తీయట్లేదు. సరే వాసలు తెలవాదార్, తలుపు తీయకపోతామానేమ్మా, ఒక మాట మాట్లాడచ్చు కదా. సరే వస్తున్నాను, ఒక అరగంట సమయం పడుతుంది, ఇంకా దేవతారాధన కాలేదు, దేవతారాధన కాలేదు, అటువంటిది ఏదైనా మాట్లాడవచ్చు కదా కనీసము. ఏమమ్మా నోటి మాట ఏమైనా పడిపోతుందా, నోటి ముత్యాలు రాలిపోతాయా? తలుపు తీయకపోతామే లోపల నుంచి ఒక మాట. ఇప్పుడు మనము ఎవరో మన ఇంటికి వస్తారు, బెల్లు కొడతారు, ఒక రెండుసార్లు బెల్లు కొడితే మనం ఏదో వస్తున్నాము ఆగండి అనేటువంటి కేక వినిపిస్తే వాడు ఆగుతారు, లేకపోతే పరాపరా బెల్లు కొడుతూనే ఉంటారు. అందరికీ అది విదితమైనటువంటిదే, తెలిసినటువంటిదే. లేదా ఇంకా బెల్లున్నా కూడా అప్పుడు గడియన కొడుతుంటారు. కాబట్టి ఒక సమాచారము, ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి. ఆ కమ్యూనికేషన్ అప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విపరీత అర్థాలు రాకుండా ఉంటాయి ఇద్దరి వ్యక్తుల మధ్యన లేదా సమాజంలో. ఇక్కడ అదే జరుగుతుంది. ఆవిడ లోపల హాయిగా భగవంతుని మనసుని ఎందుకుని అనుభవాన్ని పొందుతూ ఉంది, వీరేమో బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి మాట్లాడలేదు, తలుపు తీయలేదు, మాట్లాడొచ్చాం కదమ్మా కనీసము. సరే నువ్వేదో మా దగ్గర దాస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అటువంటి దాపరికం మాకు అర్థమైపోతుంది. నువ్వు దాస్తున్నావు, ఏమి దాస్తున్నావు అని మాకు అర్థమవుతుంది. నాతత్తులాయముడి నారాయణ నమ్మాల్, సాధారణంగా శ్రీ మహావిష్ణువుకి లేదా విష్ణు స్వరూపం ఉన్నటువంటి భగవంతునికి తులసి మాలను సమర్పిస్తారు. తులసి ఎక్కడున్నా కూడా మనకి ఒక మంచి సువాసన వస్తుంటుంది. తులసి నుంచి వచ్చేటువంటి వాసననే పూలతోటి వచ్చిన వాసనతో పోల్చినట్టుంటే వేరే వాసన, ఆరోగ్యానికి కూడా అది శుభాన్ని కలిగించేటువంటిది. ఎప్పుడైతే ఆ స్వామివారి మెళ్ళో తులసిమాల వేసి నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావో, ఆ తులసి వేసినప్పుడు మనము అక్కడక్కడ కూడా చూస్తుంటాము, ఊరికి మెళ్ళో వేయకుండా ఆ తలకు ఇలా కిరీటానికి ఒక చుట్టు చుట్టి మరి మనం వేస్తూ ఉంటారు. అలా తన శిరస్సున తులసి ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు మీ ఇంట్లో ఉన్నాడమ్మా, అటువంటి నారాయణుడు సేవిస్తున్నావు, మాకు ఆ సంగతి అర్థమైపోయింది. శ్రీమన్నారాయణ కిరీటాన్ని తులసితో అలంకరించావు, మాకు ఆ సంగతి తెలిసిపోయింది. ఇక ఆయనను కీర్తిస్తే మనకు ఈ మోక్షాన్ని ఇస్తారనే సంగతి మనకు తెలుసు కదా. అయితే మరి నువ్వెందుకు ఇట్లా మా మీద కినుక వహించి ఉన్నావు, ఎందుకు మాట్లాడటం లేదు? సరే అయితే ఆమె వీళ్ళందరూ బయట ఉన్నవాళ్ళు లోపల ఉండే అమ్మాయిని ఇలా ఇలా అని ఊహిస్తూ మాట్లాడుతున్నారు, కానీ ఆవిడ నిద్రపోతూ ఉంది. ఆ నిద్రలో కూడా భగవంతుని యందు సాన్నిధ్యం వల్ల ఆవిడ నిద్రపోతుంది. అంటే నిద్ర అంటే అది మెలకువతో కూడిన నిద్ర. ఇక్కడ ఒక ఉదాహరణ మనం ఏం చెప్పుకోవాలంటే, మనకి ఏదో ఒక మంచి కళ పడుతుంది, మంచి ఇష్టమైన కళ, కళలో మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది, అటువంటి కళ పడుతుంది. సరే మనం ఏదో అలారం పెట్టుకుంటాము, అలారం మెలకు అవుతుంది, మెలకు కావడం వల్ల ఆ కళ అర్ధాంతరంగా ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు సాధారణంగా, సరే కాసేపు ఈ కళ కంటిన్యూ అవుతే బాగుంటుందని మళ్ళీ ముసుగుదాన్ని కళను కంటిన్యూ చేసుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటారు అందరూ చేసేటువంటిది. ఎందుకంటే ఆ కళ వల్ల ఇతని మనసుకు ఆహ్లాదం కలుగుతుంది ఆ స్వప్నం వల్ల. అలా ఈ అమ్మాయి ఆ సుషుప్తి పడుకున్నా కూడా సుషుప్తి అవస్థలో కాకుండా జాగ్రత్త అవస్థలోనే ఉండి ఆ భగవన్ నామాన్నో భగవంతుని రూపాన్నో భగవంతుని గుణగణాలను మనసులో ఆవిడ అనుసంధానం చేసుకుని ఆనందాన్ని పొందుతూ ఉంది.
ఇక వీరికి కొద్దిగా ఓపిక నశించింది. పాపం ఆరో పాశ్రంలో ఒక అమ్మాయిని మెలకొల్పారు, ఏడవ పాశ్రమం ఒక అమ్మాయిని మెలకొల్పారు, ఎనిమిదవ పాశ్రము, తొమ్మిదవ పాశ్రము, పదవ పాశ్రం, 6, 7, 8, 9, 10 ఇది ఐదవ గోపికను మేలుకొలుపుతున్నారు. గోపిక కొద్దిగా నశించి ఒకరు ఏమంటారంటే, పోత్త పరైతరం పుణ్యనాల్ పండురునాల్ ఒకనాడు ఏం జరిగింది అంటే, శ్రీరామచంద్రుడు లంక మీద దండెత్తాడు. దండెత్తి ముందుగా కొంతమంది రాక్షసులను సంహరించిన తర్వాత కుంభకర్ణుని సంహరించాడు. మరి కుంభకర్ణుడు దేనికి ప్రతీక అందరికీ తెలుసు, నిద్రకు ప్రతీక. కుంభకర్ణుడు అంటే ఒక 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మెలకువతో ఉండేవాడు కుంభకర్ణుడు, నిద్రకు ప్రతీక. మరి అటువంటి రామరావణ యుద్ధంలో చనిపోయినటువంటి కుంభకర్ణుడు ఆ నిద్రను నీకేమన్నా ఇచ్చేశాడా, నీకు ధార పోసాడా? మనం ఇంతకుముందు ఏదో ఒక పాశ్రంలో, గత పాశ్రంలో ఒకసారి చెప్పుకున్నాము, పూర్వీకుల ఆస్తి ఏదైనా ఉంటే తర్వాత తరాల వరకు చెందుతూ ఉంటుంది. వారికి సంతానం లేకుంటే ఏం చేస్తారు, ఏదో అనాథ శరణాలయానికో ఒక దేవాలయానికో ఒక ట్రస్ట్కో వాళ్ళు కొంతమంది రాస్తుంటారు, లేదా దూరము చుట్టాలకో దాన్ని గిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా ఆ కుంభకర్ణుడు చనిపోయినప్పుడు ఏం చేశాడు, నీకేమైనా నిద్రను ధారపోసాడా వారసత్వంగా? ఆ కుంభకర్ణుడు తన నిద్ర వల్లనే కదా మృత్యువు నోట్లో పడిపోయింది. ఎందుకు మృత్యువు నోట్లో పడిపోయాడు అంటే, కుంభకర్ణుడు తమో గుణానికి గుర్తు, రావణాసురుడు రజోగుణానికి గుర్తు, ప్రతీక. విభీషణుడు సత్వగుణానికి ప్రతీక. విభీషణుడు సత్వగుణానికి ప్రతీక కాబట్టి ఆ రజోగుణము తమోగుణము బాగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఉండలేక, వారితో ఇమడలేక, సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీరాముడి వద్దకు శరణు జొచ్చాడు. ఇక్కడ బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విభీషణుడు శ్రీరాముని దగ్గరికి వచ్చాడు, దేనికి శరణు జొచ్చాడు. మరి శ్రీరాముడు శరణు ఇస్తాడా ఇవ్వడా, ఆశ్రయం కల్పిస్తాడా కల్పించడా అని ఆలోచించలేదు. ఎందుకంటే శ్రీరాముడు రావణాసురునికి, కుంభకర్ణునికి, రాక్షసులందరికీ శత్రువు, వారి వల్ల శ్రీరాముడికి అన్యాయం జరిగింది. అటువంటి శత్రుపక్షము నుంచి వచ్చినటువంటి సాక్షాత్తు ఏదైతే అపచారం చేసినటువంటి రావణాసురుడి యొక్క స్వయానా తమ్ముడైన విభీషణుడు, ఆయన లక్షణం ఏమి తెలియదు కదా రాముడికి, సుగ్రీవుడికి, రాముడికి, వీళ్ళెవరికి విభీషణుడు ఎటువంటి వాడు అనే సంగతి ఎలా తెలి తర్వాత మనకి రామాయణం చదువుతుంటే తెలుస్తుంది తప్ప, ముందుగా ఆ వ్యక్తిని చూడగానే అతను సత్వగుణ సంపన్నుడా, తమోగుణ సంపన్నుడా, రాజోగుణ సంపన్నుడా, మంచి మనసు కలిగిన వాడా, ఎదుటివాడికి చేటు చేసేవాడా, సహాయం చేసేవాడా తెలుస్తుందా? తెలియదు కదా, కొంతకాలం పరిచయం తర్వాత తెలుస్తుంది మనిషి స్వభావం ఏమిటి, లక్షణం ఏమిటి, మనస్తత్వం ఏమిటి అని. అటువంటి విభీషణుడు మొత్తం కూడా లంకానగరాన్ని వదిలిపెట్టేసి రాముడి దగ్గరికి శరణు రావడం జరిగింది. రాముడు శరణు ఇవ్వలేదు, శరణాగతి ఇవ్వలేదు, అప్పుడు ఏమిటి ఈ విభీషణుడి పరిస్థితి? మళ్ళీ వెనక్కిపోయి రావణాసురుడి దగ్గర ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. మరి భగవంతుడు శరణు ఇవ్వకపోతే, శరణాగతి ఇవ్వకపోతే, ఆశ్రయం ఇవ్వకపోతే, ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి? ఆలోచించలేదు ఎవరు, విభీషణుడు ఆలోచించకుండా అటువంటి తర్వాత ఎలా అవుతుంది, ఆయన ఇస్తాడో ఇవ్వడో, సాక్షాత్తు రావణాసురుడి తమ్ముడిని కదా, ఆశ్రయం ఇవ్వకపోతే మళ్ళీ నేను ఎక్కడ పోవాలి, నా జీవితం ఏమిటి, మళ్ళీ వెనక్కి అన్న రానియడు కదా, ఏం ఆలోచించలేదు. భగవంతుని ఆశ్రయించాడు, నేను ఇక్కడ ఉండలేను, ఈ రజోగుణము తమో గుణము కలిగినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చెడు కార్యాలు చేసేటువంటి ఈ రాజ్యంలో నేను ఉండలేను, ఎందుకు సత్వగుణ సంపన్నుడు అది భరించలేడు. శరణాగతి త్వమేవ శరణం మమ, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, వేరే నాకు దిక్కులేదయ్యా, నీవే దిక్కు అని వచ్చాడు. సరే శ్రీరాముడికి 4 సలహాలు చెప్పారు. చిట్ట చివరికి ఆయన ఆ విభీషణుడికి శరణాగతి ఇవ్వడమే కాకుండా అప్పటికప్పుడు లంకాభిషిక్తునిగా రాజ్యాభిషేకం చేశాడు. ఏమర్థమవుతుంది మనకిక్కడ? భగవంతుని శరణు ఎవరైతే పూర్తిగా సంపూర్ణంగా శరణు చేస్తారో, శరణాగతి వేడుతారో, అతని యోగక్షేమాలు మొత్తం కూడా భగవంతుడే చూస్తాడు అనేటువంటిది.
మరి సాక్షాత్తు ఆ విభీషణుడికి అప్పటికప్పుడే సముద్ర స్నానంతో సముద్ర జలంతో లంకాభిషిక్తునిగా రాజ్యాభిషేకం చేశాడు. అంటే రావణాసురుణ్ణి కుంభకర్ణుని సంహరించడం ఖాయము, ఈ రాజ్యము విభీషణుడికి కట్టబెట్టడం ఖాయము అని అటువంటిది. భగవంతుడు తనను ఆశ్రయించిన వారికి అడిగిన దానికంటే ఎక్కువగా సౌకర్యాలు ఆనందము కల్పించేవాడు అని. కేవలం శరణుదొచ్చాడు తప్ప, శరణాగతి వేడాడు తప్ప నాకు రాజ్యం కావాలి, అభిషేకం కావాలి, రాజ్యాభిషేకం కావాలి, పట్టాభిషేకం కావాలని కోరుకోలేదు. కానీ శరణాగతి కోరితే లంకారాజ్యానికి పట్టాభిషిక్తునే చేశాడు భగవంతుడు. ఒకటి అడిగితే రెండిచ్చాడు, రెండు అడిగితే నాలుగు ఇస్తాడు. ఇక్కడ మనకి ఈ పాశ్రంలో ఏమంటున్నారు, ఆ నిద్రకు లోబడినటువంటి కుంభకర్ణుడు మృత్యువు నోట్లో పడిపోయాడు కదా, అటువంటి కుంభకర్ణుడు ఆ నిద్ర నీకు ఇచ్చాడా అంటే, మరి మృత్యువు నోట్లో పడిపోయాడు ఎందుకు పడిపోయాడు, తమోగుణ సంపన్నుడు కుంభకర్ణుడికి ఒక శాపం ఉన్నది, ఆరు నెలలు నిద్రపోవాలి, ఆరు నెలలు మెలకుతో ఉండాలి. ఎవరైనా ఆరు నెలల మధ్యలో కనుక అతను లేచినట్లుంటే, నిద్రలో నిద్ర మధ్యలో ఆరు నెలలు పూర్తి కాకముందు లేస్తే మరణము తథ్యము అనేటువంటిది. అంటే ఆ నిద్రనే అతనికి శాపంగా మారింది, మృత్యువుగా మారింది. అలా నిద్రనే వరంగా పొందిన కుంభకర్ణుడు మృత్యువు నోట్లో పడ్డాడు ఒకనొకనాడు ఒకనొకనాడు. ఇది ఇప్పుడు ఒకనొకనాడు ఎందుకు అంటున్నారు, ఈ పాశురాలు ఈ గోపబాలికలు ఇదంతా కూడా, ఈ గోపబాలికల వృత్తాంతం అంతా కూడా మనకి ద్వాపరాయుగంలో జరిగింది, శ్రీకృష్ణ పరమాత్మ అవతార ఉండేటువంటి సమయంలో. మరి కుంభకర్ణుడి యొక్క విషయం జరిగింది ఎప్పుడు, త్రేతాయుగంలో, ఇప్పుడు కాదు ఇంకో యుగంలో, పూర్వయుగంలో కాబట్టి ఒకనాడు మనసపానే టైం అనేటువంటిది. అలా ఆ ఒకనాడు నిద్రచేతనే, తన నిద్రచేతనే తాను మృత్యువు నోట్లో పడ్డాడు కదా, మరి అటువంటి నిద్రను నీకేమైనా ఇచ్చాడా అంటే, నువ్వు కూడా తమో గుణానికి ఏమన్నా దాసురాలు అయ్యావా, అటువంటి నిద్ర మంచిది కాదు సుమా అని ఇంకో విధంగా ఈ గోప బాలికలు లోపల ఉండే బాలికని హెచ్చరిస్తున్నారు అని అనుకోవాలి అని. ఇంకా ఏమంటున్నారు, తర్వాత పోటీలు ఉంటాయి, ప్రతిదానికి కూడా ఒక పోటీ. అంటే ఎవరు బాగా చేస్తారు, ఎవరు ముందుగా విజయం సాధిస్తారు అనేటువంటిది. అలా కుంభకర్ణుడు నీతో నిద్రలో పోటీ పడితే నువ్వు గెలవాలని ప్రయత్నం చేస్తున్నావా అని ఒక విధంగా వ్యంగ్యంగా ఆ లోపల గోప బాలికను వారు మాట్లాడుతున్నారు. మాట్లాడి ఇక నీకు ఇది సోమరితనమా, లేకపోతే సరేనమ్మా నిద్రలేదు ఏమీ లేదు, ఆ ఏం పోతాంలే అని సోమరితనంతో ఏమైనా పడుకున్నావా. ఇంకొకటి నువ్వు ఎటువంటి దానివి అంటే, కాసేపు వాళ్ళందరూ కూడా స్నేహితులు, ఒకే దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగినవారు, కొందరు బయలుదేరారు వ్రతానికి, కొందరు పడుకున్నారు. ఈ పడుకున్న వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం అందు ఎక్కువగా అనురక్తి కలిగిన వారు, ఎక్కువ స్థాయిలో ఉండేవారు. మిగతా వారికి తోచక తొందరగా లేచి వీరు బయలుదేరారు, ఎవరైతే రాలేదో వారికి మేలుకొల్పుతూ వారిని కూడా తీసుకుని పెడుతూ ఉన్నారు. అటువంటి స్నేహితురాలు కాబట్టి కాసేపు మంచిగా, కాసేపు వ్యతిరేకంగా, హాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇంత సోమరితనం ఎందుకమ్మా, ఇప్పుడు పొద్దునే వెళ్దాం అనుకున్నాం కదా, లేవకపోతే ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది, అయినా నువ్వు సామాన్యురాలివా, నీవు మా సమూహానికి మొత్తం కూడా ఒక ఆభరణం లాంటి దానివి కదా, ఎందుకు ఆమె లేకపోతే లాభం లేదు అంటే, ఎన్నో తుచ్చువ్రకం మొట్టమొదటి పాశ్రం ఈ పాశ్రం మొదటి పంక్తిలోనే మనకి ఈ శ్రీకృష్ణుడే ఈమె యొక్క అనురాగాన్ని పొందడానికి నోము నోచినాడా అనేటువంటి లాగా ఉండేటువంటి గోప బాలిక ఈ పదవ పాశ్రంలో వివరింపబడ్డ బాలిక. కాబట్టి నువ్వు మా సమూహానికి ఆభరణం లాంటి దానివి అంటే, నీవు వస్తే ఒక వాల్యూ పెరుగుతుంది, ఒక గుర్తింపు వస్తుంది. మేము ఇంతమంది ఉన్నాము, ఇంతమంది ఉన్నా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాకు ఈ దర్శనం ఇస్తాడో ఇవ్వడో, మాతో మాట్లాడతాడో మాట్లాడు, కాబట్టి నీవు కనుక ఉన్నట్లుంటే నిన్ను చూసైనా మాకు ఆయన దర్శనం కలుగుతుంది, మేము ఆయనను సేవించుకోవచ్చు. అంటే ఆభరణము అంటే ఒక విలువ పెరిగేటువంటిది, మనమే ఉంటాము. మామూలుగా ఉన్నదానికి మంచి బట్టలు, మంచి ఆభరణాలు ధరిస్తే ఉండేటువంటి ఆహార్యానికి, ఆహార్యం కనుక బాగా ఉంటే మనిషికి విలువ ఉంటుంది. ఆహార్యం లేదనుకుందాము, ఖద్దరు దుస్తులు లాంటివి మంచి దుస్తులు వేసుకొని ఆ ఉంగరాలు చైన్లు అవన్నీ వేసుకుంటే అబ్బో ధనవంతులాగా ఉన్నాడు అని
అంటే ఏమవుతుంది, దేనిని బట్టి మనిషిని వ్యక్తిని మనం అంచనా వేస్తున్నాము, అతను ధరించినటువంటి దుస్తులు, అతను ధరించినటువంటి నగలు, నాణ్యాలు, ఆభరణాలు, అతను నివాసం ఉండేటువంటి భవనము, అతను తిరిగేటువంటి వాహనము, వీటిని బట్టే కదా వ్యక్తికి సమాజంలో విలువ అనేటువంటిది. అవి లేవు, విలువ తక్కువగా ఉంటుంది. అవన్నీ ఉన్నాయి, విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది లౌకికంలో భగవంతుని యొక్క అనుగ్రహానికి సంబంధించినప్పుడు ఉండేటువంటి ఆలోచన, ఆ చూపు, అప్పటి విషయము వేరు. కానీ సాధారణ లౌకిక జన సాంద్రతలో, జన సమూహంలో మనిషికి గుర్తింపు ఎలా వస్తుంది అంటే ధరించిన దుస్తులు, ధరించినటువంటి ఆభరణాలు, అతను తిరిగేటువంటి వాహనము, అతను ఉండేటువంటి నివాస గృహము, వీటి వలనే కదా. అలా ఈమె ఏమంటున్నారు, నీవు మాకు అటువంటి ఆభరణానివి, అంటే ఈమె గనక ఈ యొక్క సమాజంలో, ఈ సమూహంలో గనక ఈవిడ చేరినట్లయితే ఆ సమూహానికే ఒక అందం ఏర్పడుతుంది, ఒక అందముగా సమూహం ఉంటుంది, ఒక గుర్తింపు వస్తుంది. కాబట్టి లేవమ్మా, లేచి నీవు మాతో పాటు బయలుదేరి ఈ గోష్ఠిలో పాల్గొను అని వారు చెప్తూ ఉన్నారు. ఇంకా మనకి పాశనంలో ఉండేటువంటి విశేషాలు ఏమిటి అంటే, నిన్న 9వ పాశనంలో ఒక గోప బాలికను మేల్కొల్పడం జరిగింది. ఈరోజు ఒక గోప బాలికను మేల్కొల్పారు. అయితే ఆ గోప బాలికకి, ఈ గోప బాలికకి ఉండేటువంటి స్థితి ఏమిటి అంటే, రెండు వేరువేరు స్థితులు అని చెప్పడం జరిగింది. నిన్న మేల్కొల్పబడ్డ గోప బాలిక స్థితప్రజ్ఞ అవస్థలో ఉండేటువంటి గోప బాలిక. అంటే ఆవిడకి ఏమీ తెలియదు, ఏమీ సంబంధం లేదు. దీపాలు వెలుగుతున్నాయి, మనలో స్వయం ప్రకాశం ఉంది, బయట వీరు నారాయణ మాధవన వైకుందన్ అని చెప్పేసి అని స్తోత్రనామాలు చేస్తున్నారు. అయినా కూడా ఆ స్థితప్రజ్ఞలో ఉన్నటువంటి గోపబాలిక నిన్నటి గోపబాలిక. ఇక ఈరోజు గోపబాలిక అందుకు విరుద్ధంగా రెండవ స్థితిలో ఉండేటువంటి గోపబాలిక ఎలా ఉంటుంది అంటే, మనకి ఎటువంటి సుఖములయందు కానీ దుఃఖములయందు కానీ ఏ భావన లేకుండా సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయా జయౌ అని, అంటే మనకి సుఖము రాని దుఃఖము రాని దాని యందు ఎటువంటి అనురాగం, దుఃఖం వస్తే బాధపడేది లేదు, సుఖం వస్తే ఆనందించేది లేదు, ఒక లాభం వస్తే సంతోషించేది లేదు, లాభం రాకపోతే బాధపడేది లేదు, జయమైతే సంతోషించేది లేదు, అపజయమైతే బాధపడేది లేదు, సుఖ దుఃఖే సమయ కృత్వ లాభాలభు జయాజయవు అని. ఆ విధంగా సర్వకాల సర్వావస్థలయందు అన్ని స్థితులయందు సమానంగా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి కలిగినటువంటిది ఈరోజు గోపబాలిక అనేటువంటిది. ఆ విధంగా ఈరోజు గోపబాలికని మేల్కొల్పడం జరిగింది. ఇక ఆవిడ కూడా లేచి ఈ గోష్ఠిలో పాల్గొంటుంది. మరి రేపు మనకి ఈ 11వ పాశురంలో ఎటువంటి స్థితి కలిగిన గోపబాలికను మేల్కొల్పుతారు అనే విషయాన్ని తెలుసుకుంటూ ఈరోజు ముగిద్దాము. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం.